వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కారాలు వేదిక ముందున్న మీకు నా శుభాకాంక్షలు అభినందనలు పొట్టేల్ అనే పేరే ఒక పవర్ అనిపించింది నాకు ఈ డైరెక్టర్ గారు సాహిత్ గారు నాకు ఫోన్ చేసి నన్ను ఒక పాట రాయాలన్నారు ఈ మూవీ ఏమో తెలంగాణ నేపథ్యంలో వస్తుంది కదా నేనేమో రాయలసీమ కడప జిల్లా వాడిని నాకేం పొంతనబ్బా అన్నాను ఒక సామ్యం ఏంటంటే రాయలసీమ కూడా రాయలసీమలో కూడా పొట్టేళ్ళుని అనే పదాన్ని పొట్టేలేనే మాట్లాడతారు ఇక్కడ కూడా అదే ఈ తెలంగాణకి రాయలసీమకి చాలా సన్నిహితంగా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి అక్కడ పేదరికము ఇక్కడ పేదరికం ఉంది ఈ ఆ రెండు ఆ రెండు పాయింట్లే నాకు చాలా సంతోషం అనిపించి రాసినాను నన్నే పాడమన్నారు నేను పాడినాను ఈ మూవీ ఈ మూవీ మూవీలో కాస్టింగ్ కూడా అద్భుతమైన కాస్టింగు బంగారుకొండ అజయ్ గారు ప్రతి నాయక పాత్రధారిగా భారతదేశం గర్వించదగ్గ నటుడు ఆయన ఆయన అనన్న నాగళ్ళ గారు ఇంకా యువక చంద్రకృష్ణ గారు వీళ్ళందరూ చూ చాలా బాగుంది ఆ ట్రైలర్ చూస్తేనే అద్భుతం అనిపించింది నాకు ఈ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి నాకు మా తెలిసిన వాళ్ళంతా అంటే నా పేరు లేదు ఏం లేదు దాంట్లో కానీ గొంతు గుర్తుపట్టి ఈ పాటని అరవింద్ సమేత ఊరికి ఉత్తరాన పాటతో పోలుస్తున్న రెడ్డమ్మ తల్లి పాటతో చాలా సంతోషమైంది అంత హైప్ రావాలి ఈ పాట కూడా అంత గొప్పగా వచ్చిందని చాలా సంతోషమైంది ఆ పాటని అదే అదే ఎమోషన్లో పాడినామని అందరూ నన్ను మాట్లాడుతున్న చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది అయితే ఈ చదువు విషయమై తొంభై జరిగిన కథని ఆ చదువు ఒక పాప చదువు కోసం ఆ తల్లిదండ్రులు పడే వేదన అక్కడ ఉండే ఒక దొర పటేల్ ఎట్లా వాళ్ళని నిరసిస్తాడు వాళ్ళని ఆనకి తొక్కేస్తారు అక్కడ సాంప్రదాయాలు ఇవన్నీ అద్భుతంగా ఈ తెర మీద చూపించినారు సాహిత్య గారు గొప్ప దర్శకులు ఆయన నాకు కూడా చాలా బాగా అనిపించింది ఈ ఈ మూవీ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను మీరు కూడా అక్టోబర్ ఇరవై ఐదున దీన్ని చూసి అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను మళ్ళా ఈ పాటలో ఈ ఈ మూవీలో పాటలన్నీ మన శ్యామన్న రాసినారు కా కాసల్ల శ్యామన్న గారు ఆయన నాకు మిత్రులు మేము కలిసి చేస్తూ ఉంటాము తర్వాత నేను వచ్చినాను ఈ పాట కూడా అద్భుతంగా వచ్చిందని అందరూ పొగుడుతుంటే చాలా సంతోషమైంది ఈ మూవీ గొప్ప గొప్ప ఘన విజయం కావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం పెంచాలి దాస్ గారు ఒక్క లైన్ అట్లా అందుకోండి మీరు అట్లా అప్పుడు మనము నాని గారి సినిమాలో కలిసాము అక్కడ అలాగే మొత్తం స్టేజ్ దగ్గర వెళ్ళిపోయేలాగా పాడారు మీరు మిమ్మల్ని చూస్తానే నాకు చాలా ఎనర్జీ వచ్చింది చాలా ఈవెంట్లలో మీరే ఉన్నారు నా ఫేస్ చూస్తుంటే మంచి పాటలకి ఉమా మేడం గారే యాంకరింగ్ చేసినారు యాత్ర మూవీకి కానీ చాలా పాటలకి దారి చూడు అది అద్భుతమైన పాట దారి చూసుకుంటా ఇక్కడ వచ్చి అందరి ముందు ఇది పాడాలి మేడం ఎస్ ఒక లైన్ మా కోసం బతుకు గోరే తల్లివే బాలమ్మ బలిగోరుటే న్యాయమాయిగల్లా తల్లివే మాయమ్మ వెలివాడలా వేల్పువే తన వారె పగవారైపై బడా వచ్చేరు నిలువు నీడాలేని వారి పాదాలు చేతి కొమ్మా జారికలి మన్ను కలిసేవాని నెత్తురు కాల్వలై బిడ్డలా చదువుకై కలలన్నీ పొదిగే బిడ్డలా చదువుకై కలలన్నీ పొదిగే బతుకు కోరే తల్లివే బాలమ్మ న్యాయమా అభిమానం ఈ సినిమాకి నా రాత నేను రాసిన ప్రతి అక్షరం అమ్మక అమ్మగా ఆకపోతే ఒట్టుగా ఆకపోతే గట్టు మీద పెట్టి నాకేమిస్తావు సాహిత్యం అని నన్ను అడిగితే ఆయన ఏదో ఇచ్చినారు దానికి తగిన మూల్యం అందరికీ నమస్కారం ఆ పిచ్లో పాడాలని శేఖర్ చంద్ర గారికి ముందు నేను కృతజ్ఞతలు చెప్పాలి ఆయన నాకు మీ వెర్షన్లో మీరే రాసుకోండి మీరే టూన్ చేయండి దాన్ని నేను మ్యూజిక్ చేస్తానని ఆయన భరోసా ఇచ్చినారు అట్లాగే చేసినాము అట్లాగే పాడినాము మీ అందరూ అభిమానం బాగా ఉందని సంతోషపడుతున్నాను నమస్కారం అండి అందరికీ